ఐఏఎస్ అధికారులు అనగానే పెద్ద బంగ్లా, కారు, నౌకర్లు, అడుగులకు మడుగులొత్తే సిబ్బంది. ఇది మనందరికీ కనిపించే దృశ్యం. అయితే ఐఏఎస్ అధికారి కిలోమీటర్ల దూరం సామాన్యుడిలా నడుచుకుంటూ మార్కెట్కి వెళ్లి కూరలు కొనుక్కోవడం, ప్లాస్టిక్ను నిషేధించడానికి ముందుకు రావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మేఘాలయలోని వెస్ట్ కారో హిల్స్ డిప్యూటీ కమిషనర్ రామ్ సింగ్ మార్పు కోసం తన భిన్నమైన శైలిలో సాగుతున్నారు. రెండు వేల ఎనిమిది ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రామ్ సింగ్ ప్రజల్లో మార్పు తేవాలంటే తానే ముందుగా ఆ దిశగా సాగాలని నమ్ముతారు. అందుకే ప్రతి శనివారం తన భార్యతో కలిసి నడుచుకుంటూ కూరగాయలు కొనుగోలు చేయడానికి వెళ్తుంటారు. ఆయన నివాసం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్కు నడుచుకుంటూ వెళ్లడం వలన ప్రజల సమస్యలను స్వయంగా పరిశీలించడానికి తనకు అవకాశం కలుగుతుందని ఆయన అంటారు. వారం వారం జరిగే అన్ని మార్కెట్లను సందర్శించడం వలన ఆయా ప్రాంతాల్లోని సమస్యలపై అవగాహన కలుగుతుందని ఆయన అభిప్రాయం. మామూలుగా అధికారులు తమకు కావలసిన వస్తువులను నౌకర్ల ద్వారా తెప్పించుకోవడం ఆనవాయితీ. అయితే రామ్ సింగ్ స్వయంగా మార్కెట్లకు వెళ్తుండటంతో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించాక తురాలో ట్రాఫిక్, మార్కెట్లో కాలుష్యం సమస్యలకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు. అధికారులు సిబ్బంది వీలైనంత మేరకు తమ పనుల నిమిత్తం నడవాలని, ప్లాస్టిక్ బదులు వెదురు కర్రలతో చేసిన బాస్కెట్లను వాడాలని రామ్ సింగ్ సూచించారు. అయితే ఇతరులకు సూచించే ముందు అది తనతోనే ప్రారంభం కావాలని రామ్ సింగ్ భావించారు. దాంతో వారానికోసారి వెదురు కర్రలతో చేసిన బాస్కెట్తో కూరగాయల కొనుగోలుకు తన భార్యతో కలిసి నడిచి వెళ్లడం ప్రారంభించారు. ఐఏఎస్ అధికారే స్వయంగా నడిచి వెళ్తుండటంతో ఇది చూసిన పలువురు అధికారులు, సిబ్బంది తాము కూడా నడవడం ప్రారంభించారు. ఇదే విధంగా అందరూ నడకకు, ప్లాస్టిక్ నిరోధానికి కృషి చేస్తే ఆరోగ్యమే కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని రామ్ సింగ్ అభిప్రాయం. నడిచి వెళ్లడం వలన వర్తకులు సామాన్య ప్రజలతో సులువుగా కలిసిపోవచ్చని, ధరలు, రైతుల సమస్యలపై దృష్టి సారించడం సాధ్యమవుతుందని ఆయన అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఫిట్ ఇండియా కార్యక్రమం వలన కూడా పలువురు నడకపై ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు. రెండు వేల 2018 వరకు వెస్ట్ కారో హిల్స్ ప్రాంతం మిలిటెంట్లకు పేరు పొందింది. అయితే ఇప్పుడు మార్పు కోసం ప్రయత్నిస్తున్న ఒక యువ ఐఏఎస్ అధికారి పేరు ఇక్కడ వినిపిస్తోంది. అధికారిగా తనకు ఉండే సెక్యూరిటీని కూడా వద్దని, రోడ్డు మీద నడుస్తున్న ఆయన ప్రజల రక్షణకు డోకా లేదన్న సంకేతాన్ని కూడా ఇచ్చారు.